దేవేంద్రాల కృష్ణ పెద్దలకు పరమ పూజనీయ స్వామీజీ గారికి నా తోటి విద్యార్థి విద్యార్థులకు ఇదేగా నమస్కారం. యాక్చువల్లీ వ్యాస మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐఎన్జిటి ఐఎన్జి స్టాండ్స్ ఫర్ ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్. ఐ వుడ్ లైక్ టు టెల్ సమ్ ఫ్యూ పాయింట్స్ అబౌట్ అవర్ యాక్టివిటీ. అవర్ మోటో ఈస్ గుణ సంపద గల వ్యక్తుల నిర్మాణానికి విద్యాలయాలు తోడ్పడాలి, తద్వారా దేశ భవిష్యత్తు ఉజ్వలమవ్వాలి అని పెద్దలు చెప్పిన మాటల్ని మేము స్ఫూర్తిగా తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలకు చదువుతో పాటు సంస్కారం కూడా అందాలి, అప్పుడే ఆ చదువుకు ఒక సార్థకత ఉంటుందనేసి అక్టోబర్ 8, 2015 రోజున మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ మా సీనియర్ సహకారంతో ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్ టీమ్ స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి మేము ఇప్పటి వరకు 22 ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేయడం జరిగింది. కేవలం ప్రభుత్వ పాఠశాలలే ఎందుకు అనేసి డౌట్ రావచ్చు. ప్రభుత్వ పాఠశాలల్ని ఎంచుకోవడానికి మా యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ప్రతిభ ఉండి కూడా పేదరికం కారణం వల్ల తమ ప్రతిభను కోల్పోవద్దు, వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఎలాంటి గవర్నమెంట్స్ నుంచి ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి అనేసి వాళ్ళందరికీ మీద అవేర్నెస్ తీసుకొస్తూ ప్రస్తుత సమాజంలో మనం ఎలా మెలగాలి అని ఇలాంటి కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్ టీమ్ సంస్కృతి ఫౌండేషన్ యాక్టివిటీస్లో కొన్నింట్లో పాల్గొనడం జరిగింది, వాటిని నేను లిస్ట్ అవుట్ చేస్తాను. అందులో మొదటిది వచ్చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవేర్నెస్, ట్రైబల్ చైల్డ్ ఎడ్యుకేషన్ డొనేటింగ్, హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అండ్ రీసెంట్లీ 2 డేస్ బ్యాక్ జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఒక మహాయజ్ఞం జరిగింది, అది కూడా ఇదే బేస్ మీద సంస్కృతి సరస్వతి మాత విగ్రహాలను ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో విగ్రహ ప్రతిష్ట జరగాలనేసి సంకల్పించి కొందరు స్వామీజీల ద్వారా హంపి విరూపాక్ష స్వామీజీ, స్వామి విద్యారణ్య భారతి గారు ఇలాంటి వారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమంలో ఐఎన్జి ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్ టీమ్ కేవలం 3 రోజుల పాటు వాలంటరీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఫుడ్ సెక్షన్ అండ్ పార్కింగ్ డిపార్ట్మెంట్. ఇలా మాలో ఉన్న టాలెంట్ని సంస్కృతి ఫౌండేషన్ వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ద్వారా మేము కూడా ఎంతో కొంత ఈ సమాజానికి చేయగలుగుతామన్న స్ఫూర్తిని మాలో తీసుకొస్తున్నారు. వీటన్నిటికీ మా చైర్మన్ సార్ శ్రీ సురేందర్ రెడ్డి గారు మాకు ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ ఎప్పుడు కూడా మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ ఇస్తూ, అండ్ మా కాలేజ్ ఎన్సీసీ కోఆర్డినేటర్ మేడం వసంతలక్ష్మి మేడం ఎల్లప్పుడూ మాకు అన్ని సహకారం అందిస్తూ మమ్మల్ని ఇలా ముందుకి వస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సంస్కృతి ఫౌండేషన్ నిర్వాహకులకు ఇవే మా ధన్యవాదాలు.